పంపుహార్ స్లో స్లో ఓకే. వెల్కమ్ టు పటాయా. ఇలా మార్క్ చేస్తారన్నమాట వన్ అని. హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని. మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. రైట్ నౌ నేను కింగ్డమ్ ఆఫ్ థాయిలాండ్ డిఎంకే ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. ఈ వ్లాగ్ లో నేను పటాయా అయితే వెళ్ళబోతున్నాను. లాస్ట్ టైం నేను డైరెక్ట్ బ్యాంకాక్ సిటీలోకి వెళ్ళిపోయాను. ఈ రోజు పటాయా ఇన్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ డిఎంకే ఎయిర్పోర్ట్ నుంచి ఎలా చేరుకోవాలి ఏంటి, అబ్బో చాలా కథ ఉందిలేండి. ఇక్కడ చాలా జరుగుతున్నాయి, అన్నీ కూడా వివరిస్తాను మీకు. గైస్ మీరు కానీ ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే పాత వీడియోలు కూడా చూడండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇవన్నీ కూడా అరైవల్స్, మన వాళ్ళు పేర్లు అందరూ ఇలా రాసుకుని ఉంటారు. హోటల్స్ నుంచి అయినా పికప్లో డ్రాప్లో ఉంటే ఇలా ఉంటాయి. డిఎంకే ఎయిర్పోర్ట్ నుంచి మనం పటాయా వెళ్ళాలంటే డైరెక్ట్గా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ అయితే లిమిటెడ్ ఉంటాయి. ఓన్లీ ఒక సర్వీస్ అయితే ఉంది, 350 బాట్స్ పర్ హెడ్ అయితే చార్జ్ చేస్తారంట. ఇక్కడ ట్యాక్సీలు అవి ఉన్నాయి. ఇనోవా అయితే 1800 బాట్స్. ఎంతమంది, ఐదుగురు అయితే ఐదుగురు, ఆరుగురు అయితే ఆరుగురు ఎక్కచ్చు. సో మేమేం చేస్తున్నాం అంటే, మాకు ఆల్రెడీ ఫ్లైట్లో 2-3 తగిలారు, వాళ్ళు కూడా పటాయా వెళ్తారంట. వాళ్ళు ఇమిగ్రేషన్ ఇంకా అవ్వలేదు, మేమైతే వెయిట్ చేస్తున్నాం వాళ్ళ గురించి. వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయ్యారంటే క్యాబ్ తీసుకుని వెళ్దామా లేదంటే బస్సులో వెళ్దామా ఏంటి అని డిసైడ్ చేస్తాను. ఒకళ్ళు ఉంటే అయితే మటుకు నేను బస్సులో వెళ్ళమని చెప్తాను. ఇలా గ్రూప్ కింద అయ్యారంటే యూ కెన్ గో ఆన్ క్యాబ్, ఎందుకంటే మీకు బస్ కన్నా చీప్గా అయిపోద్ది. అదే మీరు మోచిట్ బస్ స్టాండ్కి వెళ్ళారనుకోండి, మోచిట్ బస్ స్టాండ్కి వెళ్తే మీకు 200 థాయ్ బాట్స్లో మీరు బస్సులో వెళ్ళిపోవచ్చు. 200 థాయ్ బాట్స్ కన్నా ఇంకా తక్కువ కూడా అవ్వచ్చు. 130 థాయ్ బాట్స్ నుంచి అయితే స్టార్ట్ అవుద్ది అనమాట బ్యాంకాక్ మోచిట్ బస్ స్టాండ్ నుంచి పటాయా రీచ్ అవ్వడానికి. డిఎంకే ఎయిర్పోర్ట్ నుంచి పటాయాకి బస్ అని చెప్పాను కదా, ఆ బస్సు వచ్చి ఎగ్జిట్ నెంబర్ 10 దగ్గర అయితే ఉంటుంది. గైస్ ఈ వీడియోస్ అన్ని సోలోగా ట్రావెలింగ్ చేసే వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడతాయి, మీరైతే అస్సలు మిస్ అవ్వకండి. ఫ్లైట్లో వేరే వాళ్ళు కలిసారని చెప్పాను చూడండి, అదిగోండి అక్కడ తమిళ తమ్ముళ్ళు ఉన్నారు, ఆ తమిళ తమ్ముళ్ళే కలిశారు. మేము అందరం కలిపి ఇప్పుడు పటాయా క్యాబ్లో వెళ్ళిపోతాం. ఆన్ ద గోలో అలా కలుస్తూ ఉంటారు మనకి, ఎక్కడో దగ్గర ఏదో దాంట్లో ఎంటర్టైన్ చేసుకోవడం, ఏది తక్కువ అవుతుందో చూసుకోవడం, దాంట్లో వెళ్ళిపోతూ ఉండటం. అక్కడ టాక్సీ కౌంటర్ ఉంది చూడండి, ఆ టాక్సీ కౌంటర్లో 2800 చెప్పారు, గోవా బయ్యం అంది. ఆ టాక్సీ స్టాండ్ వచ్చి ఎయిర్పోర్ట్ టాక్సీ. సో ఇక్కడ ఎక్స్చేంజ్ ఉంది చూడండి, ఇవాళ ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఉందో తెలుసా, 4.5 అంటే 4.5 రూపీస్కి ఒక బాట్ ఇస్తారంటున్నారు. ఇక్కడ చాలా అంటే చేశాను, నాకు ఎంత పడిందంటే 2.48 అయితే పడింది. అంటే ఒక థాయ్ బాట్ 2.48 ఇండియన్ రూపీస్. ఇదిగో ఈ పెద్దమ్మే మా కార్ మాట్లాడింది 1600 బాట్లకి ఆరుగురిని. సో మేము మా అందరి లగేజ్లో లోపల అయితే పెట్టేస్తున్నాం. అలాంటి ట్యాక్సీలు కూడా ఉంటాయి, అవి అయితే కొంచెం ప్రీమియం అండ్ కాస్ట్లీ కూడా. షేర్ ట్యాక్సీస్ కూడా ఉంటాయి, మనం మాట్లాడుకునే దాన్ని బట్టి. మాకైతే నల్ల ఇన్నోవా. పెద్దమ్మ హడావిడి చేసేస్తుంది. మా తాతగారు అన్నమాట డ్రైవర్. సో తాతగారు రాగానే హిందీ పాటలు పాడుతున్నారు, మనం హిందీ వాళ్ళు అనుకుంటున్నారు. టైం అయితే 6:10 అవ్వబోతుంది, అంటే 6:08 డిఎంకే ఎయిర్పోర్ట్ నుంచి పటాయాకి బయలుదేరిపోయాం. ఎయిర్పోర్ట్ కన్నా సువర్ణ భూమి సువర్ణ భూమి, డిఎంకే ఇస్ ఓకే. ప్రస్తుతం ఇక్కడ నుంచి పటాయా సిటీ వచ్చి 150 కిలోమీటర్లు చూపిస్తుంది. టైమింగ్ చూసారా, 150 కిలోమీటర్లకి 1:44 కొట్టి పడేస్తామంట. తాతగారు కసకసలాడిచ్చేస్తున్నారు. అండ్ ఇక్కడ యెల్లో కలర్ ట్యాక్సీ, గ్రీన్ అండ్ యెల్లో ట్యాక్సీ కనిపిస్తుంది చూడండి, అది లోకల్ ట్యాక్సీ అనమాట. ఇప్పుడు ఒక ఎర్ర బస్సు వస్తుంది చూడండి, థాయిలాండ్ సిటీ బస్సు అనమాట అది, ఐ మీన్ బ్యాంకాక్ లోపల తిరిగే సిటీ బస్సు. ఇటు సైడ్ ఇంకా మెట్రో కన్స్ట్రక్షన్లో ఉంది. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఒక 20 నిమిషాలు అయితే హార్డ్లీ ట్రావెల్ చేసాం, హైవేని అయితే క్యాచ్ చేస్తాం. అండ్ ఇక్కడైతే చూడండి డాష్బోర్డ్ క్యామ్, మన జర్నీలో ఫస్ట్ టోల్ గేట్ 30 బాట్లు. అండ్ అక్కడ ట్రక్ చూడండి, భలే ఉన్నాయి కదా ట్రక్లు. పక్కన బండి చూడండి, అసలు క్రేజీ ఉంటే ఇక్కడ బండ్లు అన్ని. కార్కి 30 బాట్లు, 4-వీలర్కి. సెకండ్ టోల్ గేట్ వచ్చే హైవే అసలు కొట్టి పడేస్తున్నారు అంతే, టకా 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 టకా. ఇవన్నీ ఇక్కడ టూరిస్ట్ బస్సులు, డబుల్ డెక్కర్ టూరిస్ట్ బస్సులు. ఇగోండి హైవే పొద్దున్న కాబట్టి ఖాళీగా ఉందనుకుంటున్నారేమో, ఇప్పుడు కూడా చాలా రష్గానే ఉంది. వెల్కమ్ టు పటాయా. ఇప్పుడే బోర్డు అయితే కనిపించింది, పటాయాకి వచ్చాము.
టైం అయితే చూడండి 7:46 అయితే అవుతుంది. సో మన హోటల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం, అక్కడే అక్కడే డ్రాప్ మనకి. హైవే నుంచి ఊరు లోపలికి అయితే డైవర్షన్ తీసుకున్నాం, పటాయా బీచ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. వెల్కమ్ టు పటాయా బీచ్ రోడ్. సో మనం చాలా దగ్గరలో ఉన్నాం మన హోటల్కి అయితే. మా హోటల్ దగ్గరికి అయితే వచ్చాం. ఈ ఇన్నోవాలోనే మేము డిఎంకే నుంచి పటాయాకి వచ్చాం. లోపలికి అయితే వెళ్ళిపోతాం. సో గైస్, నేనైతే హోటల్కి వచ్చాను. చెక్ఇన్ ప్రాసెస్ అంతా స్మూత్గా అయిపోయింది. ఎర్లీ చెక్ఇన్కి ఒక 200 బాట్స్ అడిగారు. ఆ 200 బాట్స్ అయితే ఇచ్చేసాను. ఎర్లీగా చెక్ఇన్ అయిపోయాం. మా రూమ్ అయితే ఇది, అద్దరింది రూమ్. అండ్ ఇక్కడ నుంచి పూల్ వ్యూ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక పూల్ ఉంది కదా, అక్కడ ఒక పూల్ ఉంది, రెండు పూల్స్. నేను పూల్ వ్యూ రూమ్ అయితే తీసుకున్నాను ఆన్లైన్లో, బల్లేగా వచ్చింది రండి. ఇది నా హోటల్ వ్యూ. సో గైస్, ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ డ్యూటీ అదే మన వ్లాగ్ అది చేసేద్దాం. కొంచెం టైంలో మళ్ళీ కలుద్దాం. హలో గైస్, హలో. నేనైతే ఫ్రెష్ అప్ అది అయిపోయాను. ఇప్పుడు పటాయా బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి చాలా విశేషాలు అయితే మాట్లాడుకోవాలి మనం. కింద పూల్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ ఒక పూల్ ఉంది కదా, అక్కడ బిలియర్డ్స్ బోర్డు ఉంది, ఆ పైన ఒక పూల్, మళ్ళీ 8th ఫ్లోర్లో పైన ఒక పూల్. మొత్తం నేను ఉన్న హోటల్లో 3 పూల్స్ ఉన్నాయి. నేను హోటల్ వచ్చి ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. 3 నైట్స్కి 6,000 రూపీస్ 2 అడల్ట్స్కి పడింది. చాలా మంచి డీల్ అయితే క్రాక్ చేశాను. గైస్, ఇలాంటి బుకింగ్స్ అవి చేసుకోవాలంటే కొంచెం మనం ప్రయర్గా బుకింగ్ చేసుకోవాలి. అప్పటికప్పుడు కావాలంటే ఇలాంటి డీల్స్ దొరకవు. నెల 15 రోజులు ముందుగా మనం అన్నీ చూసుకుని బుక్ చేసుకుంటే మంచి డీల్స్లో అయితే కొట్టచ్చు. చాలా చాలా మనం బయటికి వెళ్ళిపోదాం. ఇది మా హోటల్ రిసెప్షన్. హోటల్ రిసెప్షన్ ఒక్కటే పాతగా ఉంది, మిగతాదంతా బిల్డింగ్ చాలా బాగుంది. ఫార్చునర్ లవర్స్ ఎవరన్నా ఉంటే ఈ విషయం డైజెస్ట్ చేసుకోవడానికి చాలాసేపు పడుద్ది, ఎందుకంటే ఇక్కడ లోకల్ ట్యాక్సీ ఫార్చునర్ అండ్ అది సైట్ సీయింగ్ వెహికల్ అనమాట. ఎవరో బుక్ చేసుకున్నట్టు ఉన్నారు హోటల్ వాళ్ళు. సో అందుకే బండి అయితే వచ్చింది. అండ్ ఇది కదా అసలు బండి అంటే, ఏమైనా ఉందా, భలే మెయింటైన్ చేస్తున్నారులేండి ఇక్కడ. ఇలాంటి బండి నాకు చాలా ఇష్టం. ఇక మొదలు పెడదామా? బీచ్ కి ఎదురుకుండా ఇలాంటి చిన్న చిన్న స్ట్రీట్స్ అనేది చాలా కామన్. రోడ్డుకి ఇరువైపు మసాజ్ పార్లర్స్ ఉంటాయి, లేదంటే రెస్ట్రో బార్స్ ఉంటాయి, లేదంటే రెస్టారెంట్స్ ఉంటాయి. ఇవేనండి ఇక్కడ ఆప్షన్స్. ఇవన్నీ కూడా రెస్ట్రో బార్స్ అనమాట. పక్కనే పూల్ టేబుల్స్ కూడా ఉంటాయి, మనం వాడుకోవచ్చు. అంటే ఒక్కొక్క థీమ్ ఒక్కొక్కలా ఉంటుంది, ప్రతిదీ ఒకేలాగా ఉంటుందని చెప్పను నేను. ఇప్పుడు రెస్ట్రో బార్ ఒకటి చూసారు కదా, అది ఎలా ఉందో. ఈ రెస్ట్రో బార్ చూడండి, ఇది ఒక టైప్ థీమ్. ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా మ్యాటరే ఉంటుంది. అఫ్ కోర్స్ గైస్, పటాయా వచ్చినప్పుడు నేను రికమెండ్ చేసేది ఏంటంటే, డే అంతా సైట్ సీయింగ్ చేసుకోండి. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, సాయంత్రం 4:30 నుంచి అయితే చిల్ అవ్వండి. గైస్, ఇలాంటి సందులోనే బైక్స్ మనకి రెంట్ కానీ చాలా బోర్డ్స్ అవి కనిపిస్తాయి. మీరు మటుకు టెంప్ట్ అవ్వకండి, టెంప్ట్ అయ్యి తీసుకోకండి. థాయిలాండ్లో మనకి చాలా కామన్గా ఇలాంటి బండి మీద స్టాల్స్ అనేవి కనిపిస్తాయి. మనకి టిఫిన్ బడ్డీలు ఎలాగా ఈ ఊర్లో ఎలా ఉంటాయి. ఇదనే కాదండి, ఆఖరికి మనకి చిన్న సైజు సూపర్ మార్కెట్ని కూడా ఇలా మెయింటైన్ చేస్తారు, నేను చూశాను కూడా. వెల్కమ్ టు పటాయా బీచ్. మన పూరి జగన్నాథ్ గారికి ఎంతో ఇష్టమైన పటాయా బీచ్ ఇదే. ఇదంతా కూడా ఇక్కడ వాక్వే. సాయంత్రం అయితే సందడి 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 సందడి. బీచ్ దగ్గర నుంచి రోడ్డు వైపుకి వ్యూ అయితే ఎలా ఉంటుంది. అండ్ అక్కడైతే చూడండి, హిల్టన్ హోటల్. బీచ్ లోపలికి అయితే వచ్చేసాను. తెలుసు కదా మనకి ఇసుక ఫ్యాంటసీ ఉంటుందని. సో ఈ ఇసుక అయితే లైక్ చూడండి, మెత్త దిగిపోతుంది. అండ్ పటాయా సిటీ ఇస్ హియర్. వెల్కమ్ టు పటాయా. పటాయా బీచ్లో చూడండి, అలలు అయితే అంతలా రావు. అండ్ ఇక్కడైతే చాలా చాలా యాక్టివిటీస్ మనం చేయొచ్చు. స్పీడ్ బోట్స్, జెట్స్కి, బనానా రైడ్, పారాసైలింగ్. అండ్ ఇక్కడ నుంచి మనం డే ట్రిప్స్ కూడా వెళ్ళచ్చు. అలలు అయితే అస్సలు రావట్లేదు చూడండి. డే ట్రిప్స్ అని చెప్పాను కదా, డే ట్రిప్ ఎక్కడికి వెళ్ళచ్చు అంటే కోరల్ ఐలాండ్కి అయితే వెళ్ళచ్చు. నేనైతే కోరల్ ఐలాండ్ ఆల్రెడీ షూట్ చేశాను, అందుకే ఈసారి అయితే షూట్ చేయట్లేదు. బోట్స్ అయితే చూడండి, అద్దరిపోయే బోట్స్, స్పీడ్ బోట్స్. ఎవరు స్కీయింగ్ చేస్తున్నారు? అదిగోండి అదిగోండి, అక్కడ చూడండి లోపల ఎన్ని పారాసైలింగ్స్ జరుగుతున్నాయి చూడండి. అసలు లెక్కలేనన్ని అయితే జరుగుతున్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 12, 13, 14, 15, 16, 17 పారాసైలింగ్స్ ఒకే దగ్గర జరుగుతున్నాయి. బోట్ అయితే బయటికి తీస్తున్నాడు. అదిగోండి బీచ్ సైడ్లో మనకి బీచ్ బెడ్స్ అవి ఉన్నాయి కదా, ఫ్రీ అనుకుంటారేమో. ఫ్రీ అయితే కాదు, మనకి డేకి గంటకి అద్దెకిస్తూ ఉంటారు. ఇవి వచ్చేసి 100 బాట్లు, 50 బాట్లు, 30 బాట్లు అలా స్టార్ట్ అవుతుంది.
అక్కడ మన కొబ్బరి బొండాలు కూడా ఉంటాయి. కొబ్బరి బొండాల్లో మనకు ఆల్కహాల్ కావాలంటే ఆల్కహాల్ కల్పిస్తారు, లేదంటే మామూలుగా కూడా ఇస్తారు. ఎండ మామూలుగా లేదు తెలిసి అందులో బ్లాక్ అవుట్ వేసానేమో ఇచ్చి పడేస్తుంది. మన కౌబాయ్ బోట్ అబ్బాయికి అయితే 1000 బాటిల్ ఇచ్చాం ఇప్పుడు మేము, ఎందుకంటే మేరా దోస్త్ వచ్చి పారాసైలింగ్ చేస్తున్నాడు. పారాసైలింగ్ వచ్చి 800 బాట్స్. బోట్లో నేను ఎక్కి అక్కడికి వెళ్ళి అన్నీ చేసినందుకు ఇంకో 200 బాట్లు ఇమ్మన్నారు, ఇస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం కూడా కంటెంట్ కవర్ చేసినట్టు ఉంటుంది కదా. సైట్ సీయింగ్కి వచ్చినప్పుడు షూలు వేసుకొచ్చి వస్తారేమో, అసలు షూస్ వేసుకురావద్దు. చూడండి ఇప్పుడు మేము ఆ బోటే ఎక్కుతాం, ఆ గ్రీన్ ఫ్రెష్ అని ఉంది చూడండి, ఆ బోట్లో వెళ్తాం. నేను అసలు ఈ బోట్ని ఎక్స్పెక్ట్ చేసే ఇది కాదంట. అది మేము ఇద్దరం ఎక్కుతాం అనుకున్నాం బోటు, కాకపోతే చాలా మంది అయితే ఎక్కారు బోటు. ఇప్పుడు పారాసైలింగ్ ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోతాం. యమహా ఇంజన్ వేసి కొట్టుడే కొట్టుడు ఇప్పుడు అది. ఈ బోట్ లో వచ్చాం. మా ఏవైనా తీసుకొచ్చాడా, చాలా స్పీడ్ గా తీసుకొచ్చాడు. ఈ బోట్ అయితే అసలు ఎదిరింది. సో ఇలాంటి ప్లాట్ఫామ్ అదే ఉంటుంది. ఇలాంటి ప్లాట్ఫామ్ మేంచే మనకి ట్రైన్ గారు ఎలా అనిపించింది బోట్ రైడ్? చాలా బాగా అనిపించింది అండి. అక్కడ ఫోన్ లైట్ పట్టుకోకూడదు బోట్ రైడ్ వెళ్ళినప్పుడు. ఎగిరిపోద్ది ఫోన్, ఫోన్ ఎగిరిపోద్ది. చాలా డిఫరెంట్ గా ఉంది. చేపలు పడుతున్నారు అక్కడ. పారాసైలింగ్కి వెళ్ళినప్పుడు షూస్ అది వేసుకోకూడదు, ఫోన్ అది క్యారీ చేయకూడదు, క్యాప్లు ఉంటే క్యాప్లు తీసేయాలి, కళ్ళజోళ్ళు కూడా తీసేయాలి, స్పెక్టికల్స్ ఉంటాయి కదా స్పెక్టికల్స్ కూడా తీసేయాలి. ఇప్పుడు అలా అందరూ తీసేస్తారు. పారాసైలింగ్కి వెళ్తే ఇంకొక విషయం అండి, మిమ్మల్ని డిప్ అని అడుగుతారు. డిప్ కావాలా అని, డిప్ కావాలంటే సముద్రం లోపలికి డిప్ చేస్తారు, లేదంటే నార్మల్గా తీసుకెళ్ళి తీసుకొచ్చేస్తారు. డిప్ కాదనుకోండి ఇలా మార్క్ చేస్తారు అనమాట 1 అని. ఇప్పుడే సెయిలింగ్కి షూట్ అయితే లేచింది. మీరు కానీ ఒకవేళ ఎండాకాలం పటాయా కానీ బ్యాంకాక్ కానీ వస్తుంటే తప్పనిసరిగా ఒక టోపీ అనేది తెచ్చుకోండి, ఎందుకంటే ఎండ జడ్జినక్కడ జనారే. అరే రే రే, ఇప్పుడే వచ్చింది ఒక పారాస్. ఇవ్వండి ఇప్పుడే వచ్చింది, దిగుతున్నాడు మనోడు, చూద్దాం. వా 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 వా. ఇప్పుడు ఎలా అటాచ్ చేస్తారు చూడండి, అటు సైడ్ హుక్కులు తీస్తారు, ఇక్కడ పెడతారు, అంతే అంతే రెడీ వెళ్ళిపోవడం అంతే. అరే అరే పడిపోయి మనోడు. మేరా దోస్త్ వెళ్ళాడు వచ్చాడు, ఇంకోళ్ళు రెడీ అయిపోయారు. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సముద్రం మధ్యలోకి ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తారని చెప్పాను కదా, ఇక్కడ ఫిషింగ్ చేయడానికి ఫిషింగ్ రాడ్స్ కూడా ఉన్నాయి. ఇవి ఇదొకటి కొనాలి మనం. పారాసైలింగ్ అయితే అయిపోయింది, మళ్ళీ మేము బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. మొత్తం జుట్టు అంతా చెరిగిపోయింది కదా, గాలి 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 గాలి. మళ్ళీ మా పూంపుహార్ అయితే వచ్చాడు, వీడే ఎగరేసాడు బోట్ని ఇందాక. పూంపుహార్ స్లో స్లో ఓకే. మేమైతే బీచ్ దగ్గరికి వచ్చాం, అంటే బీచ్ దగ్గరకి అంటే ఇక్కడ ఆపుతాడు అనుకోండి, ఇక్కడ నుంచి మేము నడిచి వెళ్ళిపోవాలి అక్కడికి. బాయ్ బాయ్ పంపహార్. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇన్ని ప్లాట్ఫామ్స్ లేవు పారాసైలింగ్కి, ఈసారి అయితే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ పారాసైలింగ్ చేపించేస్తున్నారు. అప్పుడు చాలా లేట్ అయింది కానీ ఇప్పుడైతే టకా 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 అయిపోయింది ఫాస్ట్గా. మీరు బీచ్ వాక్లు ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా పొద్దున్నే చేసుకోండి, మెట్ట మధ్యాహ్నం అయితే చెయ్యొద్దు, మలమల మాడిపోతారు చూసుకోండి. లేదంటే సాయంత్రం 3:30 దాటాక చల్లబడుతుంది కొంచెం, అప్పుడు ఏదైనా వెళ్ళండి అంతే. ఇగోండి ఇలాంటి కొబ్బరి బొండాలే ఉంటాయి, మంచి పెద్ద పెద్దవి ఉంటాయి అన్నమాట. 50 బాటిల దాకా ఛార్జ్ చేస్తారు, ఇందులో మనకి ఏది కావాలంటే అది కల్పిస్తారు. ఇలాంటి బెడ్స్ ఉంటాయి కదా, ఆ కొబ్బరి బొండ ఇలాంటి బెడ్ దగ్గర పెట్టుకుని తాగుతూ బీచ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. పటాయాలో బెస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటో చూపిస్తాను మీకు చూడండి. ఇప్పుడు ఆ బండి వస్తుందా, ఆ బండిలో మనం ఎక్కడైనా ఎక్కి ఎక్కడైనా దిగచ్చు. 10 బాట్లు 20 బాట్లు 30 బాట్లు అలా తీసుకుంటారు. అదిగోండి మనం ఎక్కడ దిగాలంటే అక్కడ బెల్ ఒకటి ఉంటుంది, ఆ బెల్ నొక్కి తీసేయాలి, పక్కకు ఆపేస్తాడు డ్రైవర్. ఇలాంటి 7-11 సూపర్ మార్కెట్లు చాలా అంటే చాలా దగ్గర ఉంటాయి. 7-11 సూపర్ మార్కెట్కి వచ్చా, ఈ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకుంటున్నా, స్టిర్ ఫ్రైడ్ చికెన్ అండ్ బేసిల్ విత్ రైస్, 39 బాట్లు అనమాట నా బ్రేక్ఫాస్ట్. ఇక్కడ ఇలా చాలా ఉంటాయి, హీట్ చేసి ఇస్తారు మనకి, ఇక్కడ ఓవెన్లో హీట్ అవుతుంది. ఇందులో మనకి ఫుడ్ ఐటమ్స్, వాటరు, బీర్లు ఏది కావాలంటే అవి దొరుకుతాయి అనమాట 7-11లో. నా బ్రేక్ఫాస్ట్ వచ్చి 100 రూపీస్లో అయిపోయింది ఇంచుమించు.
39 baht అంటే ఇంచుమించు 100 rupees కదండి. పారాసైలింగ్ అది చేసుకుని 7-11 నా బ్రేక్ఫాస్ట్ అది తీసుకుని మళ్ళీ హోటల్ కి అయితే వచ్చాను. ఎడిటింగ్ అది ఉంది, ఐ మీన్ హోటల్ కి వచ్చానంటే ఆ రూట్ లో ఉన్నాను, అదే కనిపించేది మా హోటల్. హోటల్ రూమ్ కి అయితే వచ్చాను, బ్రేక్ఫాస్ట్ అయితే రెడీగా ఉంది, ఇలా ఉంటది తినేసి. సో గైస్ రూమ్ కి అయితే వచ్చాను, ఇప్పుడైతే ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి. అండ్ ఈ రోజు అయితే చూసారు కదా బ్యాంకాక్ నుంచి పటాయాకి ఎలాగొచ్చాను నేను. అండ్ అది కాకుండా వచ్చి పారాగ్లైడింగ్ అది కంప్లీట్ చేసి పటాయా బీచ్ అది చూసాం కదా. సో గైస్ ఈ బ్లాగ్ నైతే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్స్ చెప్పండి. ఈ బ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ పటాయా. నెక్స్ట్ నుంచి పిక్ చెక్ ఇచ్చే బ్లాగ్స్ వస్తాయి.